వైశాఖ పురాణము రెండవ అధ్యాయము. వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు, వాటి ఫలితము. నారద మహర్షి అంబరీష మహారాజుతో మరలా ఇట్లనెను. అంబరీష మహారాజా, వినుము. విష్ణు ప్రీతికరమగుటచే మాధవ మాసమని వైశాఖ మాసమును అందురు. వైశాఖ మాసముతో సమానమైన మాసము లేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. వేద సమానమైన శాస్త్రము లేదు. గంగాజలమునకు సాటియకు తీర్థజలము లేదు. జలదానములతో సమానమైన దానము లేదు. భార్య సుఖముతో సమానమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుట వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనము లేదు. జీవించుట వలన వచ్చు లాభమునకు సమానమైన లాభము లేదు. నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుట వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు. దయా సమానమైన ధర్మము లేదు. కంటితో సమానమైన కాంతియును లేదు. భోజన తృప్తితో సమమైన తృప్తి, వ్యవసాయముతో సమమైన వ్యాపారము, ధర్మ సమమైన మిత్రుడు, సత్యసమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానము అభివృద్ధి, శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు, వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు. శేషసాయియగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమున వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపినవాడు ధర్మహీనుడవుటయే కాదు, పశుపక్ష్యాది జన్మలను పొందుచున్నాడు. వైశాఖ మాస వ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చేయుట మున్నగు వాణిని ఎన్ని ధర్మకార్యములు చేసినను వైశాఖ మాస వ్రతమును పాటింపనిచో ఇవి అన్నీ వ్యర్థములగుచున్నవి. వైశాఖ వ్రతమును పాటించువానికి మాధవార్పితముల గావించి భక్షించి ఫలాదులకును శ్రీ మహావిష్ణు సాయుధ్యము కలుగును. అధిక ధనవ్యయముచే చేయు వ్రతములు ఎన్నియో ఉన్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములన్నీయూ ఎన్నియో ఉన్నవి. ఆ వ్రతములన్నీయు తాత్కాలిక ప్రయోజనములను కలిగించును. అంతే కాదు, పునర్జన్మను కలిగించును, అనగా ముక్తిని ఇయ్యవు. కనుక నియమపూర్వకమైన వైశాఖ మాస ప్రాతకాల స్నానము పునర్జన్మను పోగొట్టును, అనగా ముక్తిని ఇచ్చును. అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము, సర్వతీర్థముల యందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖ మాసమున జలదానము చేసినంతనే వచ్చును. ఆ దానము చేయునట్టి శక్తి లేకున్నచో, అట్టి శక్తి కల మరి ఒకనికి ప్రబోధించినచో అట్టి వానికి సర్వ సంపదలు కలుగును, హితములను చేకూరును. దానములన్నింటినీ ఒకవైపునను, జలదానమును మరొక వైపునను ఉంచి తూచినచో జలదానమే గొప్పది అగును. బాటసారుల దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రమును ఏర్పరచి దానము చేసినచో వాని కులములోని వారందరూ పుణ్యలోకములు నొందురు. జలదానము చేసిన వారు విష్ణులోకము నొందుదురు. చలివేంద్రమును ఏర్పరచుటచే బాటసారులు, సర్వదేవతలు, పితృదేవతలు అందరూ సంతృప్తులు, ప్రీతి నొంది వరములను ఇత్తురు. ఇది నిస్సంశయముగా సత్యము సుమా. దప్పిక కలవాడు నీటిని కోరును, ఎండబాధ పడినవాడు నీడను కోరును, చెమట పట్టినవాడు విసురుకొనుటకు విసినకర్రను కోరును. కావున వైశాఖ మాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు జలమును, గొడుగును, విసినకర్రను దానమియ్యవలెను. నీటితో నిండిన కుంభమును దానమియ్యవలయను. ఇట్లు దానము చేయనివాడు చాతక పక్షి అయి జన్మించును. చాతక పక్షి భూస్పర్శ గల నీటిని తాగినా చనిపోవును. కావున మబ్బు నుండి పడుచున్న నీటి బొట్టులను క్రింద పడకుండా ఆకాశంలోనే త్రాగియుండును. ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణించురు.
దప్పిక కలవారికి చల్లని నీటినిచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలము కలుగును. ఎండకు వచ్చిన వానికి విసినకరతో విసిరి ఆదరించిన వాడు పక్షిరాజై త్రిలోక సంచార లాభమునందును. అట్లు జలమునియ్యని వాడు బహువిధములైన వాత రోగముల నుండి పీడితులగుదురు. ఎండకు వచ్చిన వానికి విసురుటకు విసినకర్ర లేనిచో పైబట్ట అంటే ఉత్తరీయముతో విసిరిన వాడు పాప విముక్తుడై విష్ణు సాయుధ్యము నందును. పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసినకర్రనిచ్చినను సర్వ పాప విముక్తుడై బ్రహ్మలోకమునందును. అలసటను వెంటనే పోగొట్టునట్టి విసినకర్రనియ్యనివాడు నరకలోక బాధల నుండి భూలోకమున పాపాత్ముడై జన్మించును. గొడుగును దానము చేసినచో ఆది భౌతిక ఆది ఆత్మిక దుఃఖములు నశించును. విష్ణుప్రియమైన వైశాఖమున గొడుగు దానమియ్యని వాడు నిలువ నీడలేని వాడై పిశాచమై బాధపడును. వైశాఖమాసమున పాదుకలను దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును మరియు ఇహలోకమున బాధలను పొందడు. సర్వ సుఖములను పొందును. చెప్పులు లేక బాధపడు వానికి చెప్పులు లేవని అడిగిన వారికి చెప్పులను దానము చేసినవాడు బహు జన్మలలో రాజగును. నిరాధారులకు బాటసారులకు ఉపయోగించునట్లుగా అలసట తీర్చునట్లుగా మండపము మున్నగువాని నిర్మించిన వాని పుణ్య పరిమాణమును బ్రహ్మయును చెప్పజాలడు. మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వానిని ఆహారమిచ్చి ఆదరించినచు అనంత పుణ్యము కలుగును. అంబరీష మహారాజా, అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తమము. కావున అన్నదానములతో సమానమైన దానము లేదు. అలసి వచ్చిన బాటసారిని వినయ మధురముగా కుశలమడిగి ఆదరించిన వాని పుణ్యము అనంతము. ఆకలి గణవానికి భార్యా సంతానము గృహము వస్త్రము అలంకారము మున్నగునవి ఇష్టములు కావు, ఆవశ్యకములు కావు. అన్నము మాత్రము ఇష్టము ఆవశ్యకము. కానీ ఆకలి తీరినచో ఇవన్నీ ఇష్టములు ఆవశ్యకములు అగును. అనగా అన్నము భార్య మున్నగు వాని కంటే ముఖ్యమైనది, ప్రశస్తమైనది. అట్టి అన్నదానము అన్ని దానముల కంటే ఉత్తమమైనదని భావము. కావున అన్ని అన్నదానములతో సమానమైన దానము ఇంతకు ముందు లేదు, ముందు కాలమున కూడా నుండబోదు. వైశాఖ మాసమున అలసిన బాటసారికి జలదానము ఛత్రదానము వ్యజన దానము పాదుకా దానము అన్నదానము మున్నగు వాణిని చేయని వారు పిశాచమై ఆహారము దొరకక తన మాంసమునే భక్షించునట్టి దురవస్థను పొందుదురు. కావున అన్నదానము మున్నగు వాణిని యథాశక్తిగా చేయవలేను. రాజా, అన్నమును పెట్టినవాడు తల్లిని తండ్రిని తన ఆదరణ మున్నగు వాణిచే మరిపించును. కావున త్రిలోకవాసులందరూ అన్నదానముచే సర్వోత్తమమైన దానమని మెచ్చుచున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలము జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కానీ అన్నదానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే నిర్వ్యాజమైన ఉత్తమ బంధువు, నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థ దేవతా స్వరూపుడు, సర్వదేవతా స్వరూపుడు, సర్వధర్మ స్వరూపుడు. అనగా అన్నదానమున అన్ని తీర్థములు స్నానము చేసిన పుణ్యము, సర్వదేవతలు పూజించిన ఫలము, సర్వధర్మములను ఆచరించిన ఫలము కలుగునని భావము. వైశాఖ పురాణము 2వ అధ్యాయము సంపూర్ణము. సర్వే జనా సుఖినో భవంతు.